Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే ఏపీలో జరిగి ఉంటే ఈ విషయంలో జగన్ చాలా లక్కీ. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. తెలంగాణలో జరిగిన ఘటన గనుక ఏపీలో ఎక్కడైనా జరుగుంటే అంతే సంగతులు. కేంద్రం తాజాగా ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రకటించిన అగ్నిపథ పథకం ప్రకంపనలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భయంకరంగా కనిపించాయి. కేంద్ర పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన దాడులు చేసి తగలబెట్టేశారు. రైలు బోగీలను తగలబెట్టేసిన ఆందోళనకారులు స్టేషన్లోనే ఉన్న కార్గో గదిలో ఉన్న మోటార్ సైకిళ్లతో పాటు ఇతర పార్సిళ్లను కూడా తగలబెట్టేశారు. రైళ్లలోని ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేసేశారు. దాదాపు 4 గంటల పాటు రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు పెద్ద విధ్వంసాన్ని సృష్టించారు. వేరే దారి లేక చివరకు పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒక యువకుడు చనిపోగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇదే ఘటన ఏపీలో ఎక్కడైనా జరుగుంటే ఈ పాటికి మీడియా యావత్తు జగన్ను పట్టుకుని గబ్బు పట్టించేస్తుండేదనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ నానా రచ్చ మొదలు పెట్టేస్తుండేవి. జగన్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు నిర్వహించి మామూలు జనాలను బాగా రెచ్చగొట్టే పనిలో ఉండేవి. ఇప్పుడు జరిగిన ఘటన తెలంగాణలో కాబట్టి ఎల్లో మీడియా నోరు మూసుకుని కూర్చుంది. ఘటనను ఘటనగా మాత్రమే హైలైట్ చేస్తోంది. ఎందుకంటే పొరపాటున కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట చెబితే ఏమవుతుందో ఎల్లో మీడియాకు బాగా తెలుసు. అందుకనే అన్ని మూసుకుని కూర్చుంది. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ అండుకో అయితే అసలు నోరే విప్పడం లేదు. ఏపీలో ఏ మూల ఏం జరిగినా దానికి జగన్కు ముడేసేసి రాజీనామాలు కోరే అబ్బా కొడుకులు అసలు సికింద్రాబాద్ ఘటన పైన నోరే ఎత్తలేదు. కేంద్ర పథకాన్ని తప్పు పట్టలేరు, ఆందోళనకారులను సమర్థించలేరు. అందుకనే అసలు ఘటన జరిగిందని తెలియనట్లే నటిస్తున్నారు. చివరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా సింపుల్గా ఘటనను ఖండించారే కానీ ఒక్క మాట కూడా ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే కేసీఆర్ అంటే భయం ఆ స్థాయిలో ఉంది. అదే ఏపీలో జరుగుంటే జగన్పై విరుచుకుని పడిపోయి ఉండేవారే. సో ఇదంతా చూసిన తరువాత జనాలు జగన్ చాలా అదృష్టవంతుడనే అనుకుంటున్నారు.